మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి గురుగారు ముందు ఎపిసోడ్ లో మీరు చెప్పినట్టు ఒక యుగం అయ్యాకనే ఆ దేవతగా గుర్తిస్తారని చెప్పారు అంటే ఇప్పుడు శ్రీకృష్ణుని వారిని తీసుకుంటే ద్వాపర యుగం అయ్యాకనే ఆయన దేవుడిగా మనం పూజించగలం అలాగే శ్రీరాముని అయినా సరే ఆ త్రేతాయుగం అయ్యాకనే ఆయన్ని దేవునిగా పూజించగలం అంతే ధర్మశాస్త్రాలను అనుసరించి మనం ఎపిసోడ్లో అదే చెప్పుకున్నాం సో అలాగ ఇప్పుడు మనం చూస్తుంటాం జాతరలో గానీ ఇలాగ తీర్థాలని కానీ అమ్మవారు పోనడం అనేది చూస్తుంటాం అమ్మవారు పోనడం అలాగే పూని పూనాక ఇలా చేయాలి నాకు ఇలాంటివి మీరు ఇంకా బాకీ ఉన్నారు అని అని పూనిన మనుషులు ఏవైతే అంటారో అవి ఎంతవరకు నిజమంటారు అలాగే ఈ పూనకం అనేది నిజమేనా అసలు ఉందా మన సంస్కృతిలో కానీ ఇది కేవలం మనుషుల చేత క్రియేట్ చేయించబడింది అంటారా మీరు కొంచెం గట్టిగా నన్ను తోసేస్తున్నారు ముందుకు బాగా సరే సంతోషం ఏదైనా సరే ప్రపంచంలో దేవుడి పేరు చెప్పి వచ్చేటువంటి వాటిలలో కొన్ని ఈ కలియుగ సంబంధమైనటువంటి దాంట్లో కల్పనలు మానవులు చేసేటువంటి కొంత వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఇలా జరుగుతూ ఉండడం వలన మీకు ఇలాంటి ప్రశ్నలు కలగడం అనేటువంటిది ఎంతమాత్రం తప్పు కాదు అయితే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అంటే అక్కడ పూనకం వాళ్ళు ఏదో కోరికలు అడుగుతున్నారు అనే విషయాన్ని నేను కాస్త పక్కన పెట్టి నాకు తెలిసింది నేను చెప్తూ ఉంటా నిజానికి ఒక మనిషి జీవితంలో తన ఆరా నుండి మనకు ఒక్కొక్క స్థితి నుండి వేరే వేరే ఇది వస్తాయి కొన్ని వేరే అంటే మతాల పేర్లు చెప్పకూడదు కానీ ఇక్కడ అశరీరధారమైనటువంటివన్నీ కూడా మన చుట్టూ కూడా ఎన్నో శరీరాలు ఉంటాయి అవి సూక్ష్మ శరీరం రూపంలో ఉంటాయి అవి ఆ సూక్ష్మ శరీరంలోనే కొన్ని చెడ్డవాటిని మంచివాటిని రెండూ కూడా ఆ సూక్ష్మ శరీరాలుగా ఉంటాయి భూత ప్రేత ఢాకిని షాకిని హాకిని బద్ధ రాక్షస సంబంధమైనటువంటివి ఇలా అనేక రకాలైనటువంటి సూక్ష్మ శరీరాలు అవి రకాలు మాత్రమే అందులో ఒక్కో దాంట్లో ఎన్నెన్నైనా ఉండవచ్చు ఇవి ఒక్కొక్క శరీర ధారణలోకి అవి చొరబడేటువంటి అవకాశం ఉంటుంది ఇది వేరే ఇంకొక మతం కూడా బాగా నమ్ముతుంది అవి మన పేర్లు ఇక్కడ సందర్భంగా చెప్పుకోవడానికి అవి వచ్చినప్పుడు మనిషి కోపంగా ఊగిపోవడం బాగా తనకు తెలియకుండానే ఏం చేస్తాడో తెలియనంత కసిలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా మనకు సిక్స్త్ సెన్స్ అని మనం చెప్తూ ఉంటాం ఈ సిక్స్త్ సెన్స్లోకి వెళ్ళినప్పుడు అంటే ఇలా రెండు రకాలుగా ఉంది సిక్స్త్ సెన్స్లోకి ఏదో ఒక శరీరం తనను ధరించడం ద్వారా ఆ స్థితికి వెళ్ళడం లేదా తాను కావాలంటే ఆ శరీరాన్ని పిలిచి దాన్ని ధారణ చేసుకోవడం అనేటువంటిది రెండు రకాలుగా ఉంది శాతేయ సంబంధమైనటువంటి ప్రకరణలో గనక మనం చూసినట్లయితే ఆయా దేవతల యొక్క శరీరమైనటువంటి వాణిని ఏదైతే ఉంటుందో ఆ యొక్క సస్వరూపాన్ని వారు ఆవాహన రూపంలో వాళ్ళ ఒంటి మీదకి తీసుకునేటువంటి శక్తి కొంతమంది దగ్గర ఆ యొక్క అవకాశం వారికి ఏర్పడుతుంది దాని ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చెప్పేటువంటిది పూర్వం నుంచి శాక్తేయ సంబంధమైనటువంటి ప్రకరణంలో ఇది బాగా అనుభవంలోకి ఉంది కనుక పూనకాల అబద్ధమా అని అంటే మటుకు మనం ఖచ్చితంగా అబద్ధం కాదు అని చెప్పొచ్చు అలా అని ఇవి ఖచ్చితంగా నమ్మొచ్చా అని మీరు ప్రశ్నిస్తున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంటే లౌకికపరమైనటువంటి కోరికలు ఉన్నాయి అని అంటే కనుక ఇంకక్కడ మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇలాంటివి నమ్మకూడదు అనుకుంటారు కానీ సామాన్యమైనటువంటి శాస్త్రం ఒక మనిషి గుండె ఆగిపోవచ్చుగాక శ్వాస ఆగిపోవచ్చుగాక జీర్ణక్రియలన్నీ ఆగిపోవచ్చుగాక రక్తం ప్రసరించడం ఆగిపోవచ్చుగాక కానీ దైవశక్తి ఉన్న తరువాత తిరిగి మళ్ళీ అన్ని చైతన్యవంతాన్ని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే సైన్స్ను తెలుగులో మంచి పేరు పెట్టారేమని సామాన్య శాస్త్రం ఈ సామాన్య శాస్త్రం అని ఎప్పుడైతే పేరు పెట్టారో మనం కొలిచేటువంటి కొలమానాలన్నీ కూడా అంటే బీపీలు షుగర్లు ఇక మరొకటి మగొరొకటి ఓ నూట యాభై రకాలు ఏమన్నా ఉండొచ్చు కాక ఇవన్నిటినీ ఏక కాలంలో ఏక లిప్త కాలంలో సవరణ చేయగలిగే శక్తి అద్వితీయమైనటువంటి మంత్రభాగానికి ఉంటుంది ఇది అప్పటికప్పుడు మనకు ఇష్టం లేని వచ్చినప్పుడు ఎసిడిటీ ఏ విధంగా అయితే కలుగుతుందో అది పోగొట్టుకోవడానికి తన ఆనందదాయకంగా ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ అది లేకుండా పోతుంది ఆ క్షణానికి మనం అది కొలత వేస్తే పూర్తిగా ఎసిడిక్గా ఉండొచ్చు మీ యొక్క రక్తం కావచ్చు జీర్ణకోశం కావచ్చు కానీ ఆ కొంచెం కాలం గడిచిపోతే అది అందులో కనపడదు మనకు కనుక క్షణికావేశంలో జరిగేటువంటివన్నీ కూడా శరీర ధారణలు మనం ఎన్నో శరీరాలని తీసుకుంటుంటాం చాలామంది అంటూ ఉంటాం ఏమనంటే మనకు ఎన్నో జన్మలను పొందుతూ ఉంటామట అని అంటే ఇక్కడ ఏదైనా మనము ద్వంద్వార్థాలు అవన్నీ కూడా ద్విజులకే వదిలేశారు పెద్దలు ఎందుకంటే మానవ సహజ జీవితం గడిపేటువంటి వాళ్లకు ద్విజోత్తములైనటువంటి వాళ్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ ఆ ద్విజులైనటువంటి వాళ్ళు శరీర ధారణ చేసుకోవాలనుకున్నప్పుడు ఆయా ఆరాలను తీసుకుంటారు ఆయా స్టేజెస్ని కోపం రావడం వేరు కోపం తెచ్చుకోవడం వేరు మీకు సహజంగా అర్థం కావడానికి చెప్తున్నాను ఒక పిల్లోడు ఏదైనా ఒక పని చేయకూడదంటే తండ్రి అప్పుడో లేకపోతే తండ్రి తల్లి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ గురువుగారు కోపం తెచ్చుకొని ఏరా చెప్తే నీకు అర్థం కావట్లేదా అని ఇలా తెచ్చుకొని పెద్ద గుడ్లు పెద్దగా చేసుకొని మాట్లాడేస్తారు అప్పుడు అవతల వాడు శాంతిస్తాడు మళ్ళీ ఇటు తిరిగేసి రాలేదండి వచ్చారు అంతా బాగా జరిగిందా ప్రయాణం అంతా అని ఇక్కడ మాట్లాడతారు అంటే ఇదేంటి ఇది తెచ్చుకున్నటువంటి కోపం అదే బాగా విలువైనటువంటి వస్తువు ఏదైనా పగిలిపోయింది అనుకోండి తెలియకుండానే ఇంకో శరీరం ఇంట్లోకి వచ్చేస్తుంది అప్పుడు పడుతుంది ఒరిజినల్ది ఇంకా ఆయన అది పోయిన తర్వాత అది పోతే కానీ ఆయన శాంతించాడు అంటే ఆయన సందర్భాల్లో అవతల వాళ్ళకి వీళ్ళకి వచ్చే కోపానికి ప్రాణాలు తీసినా కానీ మనము చెప్పుకోవడానికి లేదు అంటే ఎందుకు ఈ విషయం మీరు అడిగిందా అని చెప్తున్నాను అంటే పూలకాలు అనేటువంటివి మనకు ఒక శరీర ధారణ వేరేది మన శరీరంలోకి రావడం అంటే ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆరాను వారు ఎన్నుకొని వాటి ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు చెప్పడం అనేటువంటిది పూర్వ ఆచారాల్లో అది ఒకటిగా ఉండేది ఇవాళ కాస్త మరుగున పడిందనే చెప్పుకోవచ్చు వాటికి ఆచార వ్యవహారాలు కూడా మన కొంత తగ్గాయి గనక ఇది అలా లేవు అని కూడా చెప్పడానికి మనకు అధికారం లేదు పూనకాలను నమ్మొచ్చా వద్దా అంటే మాత్రం అక్కడ వారు చేస్తున్నటువంటి స్థితిని బట్టే మనం చెప్పుకోవాలి ఏది అబద్ధం కాదు అలా అని కనపడ్డ ప్రతిదీ నిజం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతుంది మనకంటే ఆ సమస్య కాదు బాగా ఆలోచించగలిగే వాళ్లకు నిజంగా గురువు గారు ఎందుకంటే ఇది దైవ నమ్మకం ఉన్న వాళ్ళకే కాదు దైవ నమ్మకం లేని వాళ్ళకి కూడా అసలు నిజంగా పూనారా అసలు వాళ్ళు నటిస్తున్నారా అనే ఈ సందేహం ఉంటుంది ఖచ్చితంగా అందులోని మీరు చెప్పిన ఈ విధానం ఏదైతే ఉందంటే ఈ దైవాన్ని ఆవాహన చేయగలిగే వాళ్ళు లేదు అలా ఆవాహన చేసుకున్నామని వాళ్ళ భ్రమలో ఉండే వాళ్ళకి ఉన్న ఆ డిఫరెన్స్ చెప్పి మా సందేహాన్ని తొలగించినందుకు చాలా ధన్యవాదాలు